ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యుడికి చేరువచేయడమే బెహ్రా ఆసుపత్రి లక్ష్యమని మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవితేజ, డైరెక్టర్లు డాక్టర్ ప్రావీణ్య, డాక్టర్ చైతన్యలు తెలిపారు. గోపాల్పట్నంలో 150 పడకల ఆసుపత్రిని అత్యాధునిక వస్తువులతో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఎమర్జెన్సీ వైద్యం, సర్జికల్ సేవలను అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యాన్ని అందించి వారి మొహాల్లో చిరునవ్వు చూడటమే బెహ్రా ఆసుపత్రి లక్ష్యమంటున్న వైద్యులు రవితేజ, ప్రావీణ్య, చైతన్యలతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. గోపాలపట్నంలో బెహ్రా హాస్పిటల్స్ ఘనంగా ప్రారంభమైంది. విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. వైద్య సేవలు ఇక్కడ అందరికీ అందుబాటులో, సామాన్యుడే లక్ష్యంగా, సామాన్యుడికి ఖరీదైన వైద్యాన్ని అందుబాటులో అందించాలనే లక్ష్యంతో బెహ్రా హాస్పిటల్స్ ఏర్పాటు చేయబడింది. మనతో మాట్లాడేందుకు డైరెక్టర్లు డాక్టర్ రవితేజ, అదేవిధంగా డాక్టర్ ప్రావీణ్య మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ ప్రాంతంలో హాస్పిటల్లో ప్రారంభించడం ప్రధాన ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవితేజ, వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ బెహ్రా హాస్పిటల్. అయితే గోపాలపట్నం ప్రాంతం అనేది చాలా ప్రైమ్ లొకేషన్ అండి. ఇక్కడ సుమారుగా ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు నివాసం ఉంటున్నారు. కానీ ఇంత పాపులేషన్ ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ అనేది దీనికి ఎప్పటి నుంచో రావాల్సిన పరిస్థితి. కానీ ఎందుకో రాలేకపోవడం వల్ల ప్రజలందరూ ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళి లేదంటే హెల్త్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళకి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా సుమారుగా 40 నిమిషాల పాటు ట్రావెల్ చేసి వాళ్ళ ఇబ్బందులు పడుతూ హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అంటే మేము హాస్పిటల్ నిర్మించే ముందే మా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలందరికీ ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా ఒక హాస్పిటల్ అనేది, ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాంటిది ఒక హాస్పిటల్ నిర్మించాలన్నది మా నాన్నగారు కల అండి. ఆ కళని ఎప్పటి నుంచో సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కష్టపడి కృషి చేసి 150 పడకల అత్యద్భుతమైన అన్ని డిపార్ట్మెంట్లు గల ఒక ప్రధానమైన కార్పొరేట్ హాస్పిటల్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే కార్పొరేట్ హాస్పిటల్ అనే పేరుకు మాత్రమే తప్ప ఇది పేదవాడి హాస్పిటల్ అండి. ప్రతి పేదవాడికి అందుబాటు అయిన ధరల్లో ప్రతి ఆపరేషను చాలా తక్కువ ధరల్లో చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ హాస్పిటల్ అనేది నిర్మించడం జరుగుతుంది. 150 పడకలు ప్రతి డయాగ్నోస్టిక్స్, సిటీ ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, 2D ఎకో, టీఎంటీ ఇటువంటి సర్వీసులతో గల డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఫాలోడ్ బై ఫార్మసీ, 24 అవర్స్ ఫార్మసీ, ఐసీయూస్లో అత్యాధునిక ఎక్విప్మెంట్స్తో, వెంటిలేటర్ సపోర్ట్స్తో, లామినార్ ఓటీస్తో నిర్మించడం అనేది జరిగింది. ఎటువంటి సర్జరీస్ అయినా ఇక బంధు నుంచి ప్రజలందరూ సిటీ వైపు చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ నుంచి ఉండదు. అటువంటి సర్వీసెస్ అంతా తక్కువ ధరల్లో ప్రతి పేదవాడికి అందించే ముఖ్య ఉద్దేశంతో ఈ హాస్పిటల్ అనేది నిర్మించడం జరిగిందండి. ఈ సూపర్ స్పెషాలిటీ, సబ్ స్పెషాలిటీ, పీడియాట్రిక్ సంబంధించి వైద్య బృందం ఏ విధంగా ఉంటుంది? అయితే మామూలుగా వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మా హాస్పిటల్లో సుమారుగా 8 ఇన్హౌస్ డాక్టర్స్ అన్నది ఉన్నారండి. 8 ఇన్హౌస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, ఈ డిపార్ట్మెంట్స్తో కూడిన సర్వీసెస్ డాక్టర్స్ అందరూ 24/7 అవైలబిలిటీ ఉంటారండి. వీటితో ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమైన డాక్టర్స్ బృందం, క్రిటికల్ కేర్ బృందం కూడా మన హాస్పిటల్లో ఉంటుంది. ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా లేక డాక్టర్స్ అవైలబిలిటీ లేని సమయంలో కూడా క్రిటికల్ కేర్ డాక్టర్స్ వాళ్ళ అత్యధిక సమయం కేటాయించి పేషెంట్స్ని కాపాడే పరిస్థితి మన హాస్పిటల్లో కలిగి ఉంటుందండి. ఇంకా డాక్టర్ ప్రావీణ్య ఉన్నారు. మేడం చెప్పండి, మీరు గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్య సేవలకు సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోతే ఎలాంటి సేవలు అందించాలి? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రావీణ్య, నేను గైనకాలజిస్ట్ని. బెహ్రా హాస్పిటల్ ఇది 150-బెడ్డెడ్ హాస్పిటల్ విత్ బ్రాడ్ గైనకాలజీ వింగ్. అంటే నేను ఓపీ చూస్తుంటాను, బట్ ఐ హ్యావ్ కాంటాక్ట్ విత్ ఆల్ ద డాక్టర్స్ ప్రెజెంట్ హియర్ అనమాట. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక గైనిక్ టీమ్లా ఫామ్ అవుతున్నాం. ఇందులో ఏంటంటే మనకి ఎలెక్టివ్ అస్ వెల్ అస్ ఎమర్జెన్సీ కేసెస్ అన్నీ కూడా 24/7 డీల్ చేయడానికి జరుగుతుంది. సో ఎలెక్టివ్ కేసెస్ అంటే మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నది, ఎమర్జెన్సీ అంటే ఏ టైంలోనైనా వచ్చేవి. సో అలాంటి ఏ ఎమర్జెన్సీ అయినా కూడా నో అని చెప్పకుండా ప్రతి కేసుని ఏ టైంలో వచ్చినా అది ఎంత కష్టమైన కేసు అయినా కూడా దాన్ని ధైర్యంగా తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మీరు వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే తక్కువ ఓపీ ఛార్జెస్తోని, తక్కువ టారిఫ్ ఛార్జెస్తోని, తక్కువ సర్జరీ ఛార్జెస్తోని. మా ఓన్లీ మోటో ఈజ్ సర్వీస్ యాజ్ వెల్ అస్ క్వాలిటీ ఆఫ్ కేర్. ఈ సర్వీస్ ఇస్తాం, ది గుడ్ సర్వీస్ ఇస్తాం పేషెంట్కి అండ్ విత్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో ఈ రెండు మోటోతోని గైనకాలజీ ప్రకారం నా బ్రాంచ్లో అయితే నార్మల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్స్, టీహెచ్, అంటే టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీస్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, డిఎన్సీ, ఎవ్రీ మైనర్ యాజ్ వెల్ యాజ్ మేజర్ ప్రొసీజర్స్
అన్నీ ఇప్పుడేదైతే ఎక్విప్డ్ గా ఉన్నామో ఇప్పుడేదైతే ప్లాన్డ్ గా ఎక్విప్ గా ఉన్నా అన్ని ప్రొసీజర్స్ కూడా చేయడం అనేది బేరా హాస్పిటల్లో జరుగుతుంది అది కూడా బయట మీరు లాప్రోస్కోపీ చూసుకుంటే అది అసలు లాప్రోస్కోప్ కామన్ పీపుల్ ఎవరు కూడా ఎఫోర్డ్ చేయలేరు అలాంటి లాప్రోస్కోప్ హిస్టరోస్కోపీ కూడా మా మేనేజింగ్ డైరెక్టర్ మా కోసం తక్కువ ఛార్జెస్తో మీరు చేయండి అనే భరోసా మాకు ఇచ్చి లాప్రోస్కోప్ హిస్టరోస్కోప్ అనేది మా హాస్పిటల్లో కూడా పెట్టడం జరిగింది సో ఈ ఇప్పుడు గైనిక్ లేడీస్ ఎవరైనా కూడా ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళనవసరం లేదు ఇటువైపు అయితే ఆరులో అటువైపు సిటీ ఎక్కడికి పెయిన్స్ వస్తున్న వాళ్ళు అంత దూరం వెళ్ళాల్సిన అవసరమే లేదు మన లొకాలిటీలో ఉన్న వాళ్ళు మన హాస్పిటల్కి రావచ్చు మీరు మీరు ఏ టైంలో వచ్చినా ఎంత సివియర్ సిచ్యువేషన్లో వచ్చినా ఫస్ట్ మిమ్మల్ని మీకు మీకు మంచి చేస్తామని భరోసా ఇచ్చి మీ కేర్ అనేది తీసుకుంటాం డాక్టర్ చైతన్యమంతా ఉన్నారు విద్యా సంస్థలను బెహరా విద్యా సంస్థలు విజయవంతంగా నడిపిస్తున్నారు ఎంతోమంది విద్యార్థులను ఈ సమాజానికి అందిస్తున్నారు వైద్య రంగంలో అడుగుపెట్టారు ఎలా ఉంటుందండి ఈ హాస్పిటల్ అందరికీ నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాలుగా బెహరా విద్యా సంస్థలు అనేటువంటిది మేటి విద్యా సంస్థల్లో ఒకటని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అదే స్ఫూర్తితో వైద్య రంగంలో ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చెప్పి వైద్య రంగంలో ప్రవేశించడం జరిగింది సో ఇందులో భాగంగా అంటే మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు సరైన కార్పొరేట్ వైద్యం అందక ఒకవేళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎక్కడైతే ఎంతైతే కాస్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రైస్ ఎక్కువగా ఉంటుందని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలా కాకుండా సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు బెహరా హాస్పిటల్ అనేటువంటిది స్థాపించడం జరిగింది ఇది జనతా హాస్పిటల్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ పేరుకు కార్పొరేట్ హాస్పిటల్ అయినా సామాన్యుడికి పేదలకి అందుబాటులో ఖరీదైన వైద్యాన్ని వారికి చేరువ చేసే లక్ష్యంతోనే బెహరా హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అన్ని సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు 24/7 అత్యవసర వైద్య సేవలు కూడా నిబద్ధతతో అంకిత భావంతో నిపుణులైన వైద్య బృందం పారామెడికల్ సిబ్బందితో ప్రతి పేదవాడి ఆసుపత్రికి ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దాం తప్పకుండా ఈ ఆసుపత్రిలో పేదలకు పెద్దపీట వేస్తామని చెప్తున్నారు మేనేజ్మెంట్ ప్రతినిధులు వీడియో జర్నలిస్ట్ నగేష్తో లక్ష్మీనారాయణ ఎస్డీవీ న్యూస్ విశాఖపట్నం